రకా లోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, కెనడా ఇప్పుడు ఖలిస్తానీ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తోంది, ఖలిస్తానీల్ని చేరదీస్తోంది. కెనడియన్ ప్రభుత్వంలో కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు ఖలిస్తానీ మద్దతుదారుల చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం కూడా మైనారిటీ ప్రభుత్వం, దానికి మద్దతిస్తున్నటువంటి న్యూ డెమోక్రటిక్ పార్టీ ఏదైతే ఉందో అది ఖలిస్తానీ సమర్థకురాలు. దాని నాయకుడు జగ్మీత్ సింగ్ ఓపెన్గా ఖలిస్తాన్కి మద్దతిస్తూ ఉంటాడు. అయితే కెనడా ఈరోజు ఏదో జస్టిన్ ట్రూడోకి అవసరం పడింది కాబట్టి ఖలిస్తానీల బుజ్జగింపు చేయటం లేదు. మొట్టమొదటి నుంచి కూడా కెనడా యొక్క స్వభావం ఇది. కెనడా మొట్టమొదటి నుంచి వివిధ దేశాలలో ఉగ్రవాదానికి, లేకపోతే హింసకి, దౌర్జన్యాలకి, నరమేధానికి పాల్పడ్డటువంటి వాళ్ళకి ఆశ్రయమిస్తూ వస్తుంది. దాని యొక్క ఆశ్రయమిచ్చేటటువంటి విధానము, పాలసీ ఏదైతే ఉందో, ఆ పాలసీ ఎంత ఉదారంగా ఉందంటే ఎక్కడైనా హత్య చేసి అక్కడికి వచ్చేయచ్చు, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి రక్షణ లభిస్తుంది. ఈ రకమైనటువంటి అనేక ఉదాహరణలు, నాజీల నుంచి జిహాదీ ఉన్మాదుల దగ్గర నుంచి, బాంబుతో విధ్వంసం సృష్టిస్తామనే వాళ్ళ దగ్గర నుంచి, కనిష్క విమానాన్ని పేల్చేసిన వ్యక్తుల నుంచి ఖలిస్తానీల దాకా వీళ్ళందరికీ కెనడా మొదటి నుంచి ఆశ్రయమిస్తూ వస్తోంది. నిజానికి కెనడాలో ఉన్నటువంటి 2018 సమయంలో కెనడా 4 రష్యన్ రాయబారుల్ని, రాయబార కార్యాలయ సిబ్బందిని దేశం నుంచి పంపించి వేసింది, ఎక్స్పెల్ చేసింది. ఇప్పుడు ఎలాగైతే భారతదేశానికి చెందిన వాళ్ళని ఎక్స్పెల్ చేస్తున్నారు, అలాగా ఎక్స్పెల్ చేశామని చెప్పుకుంటోంది కెనడా. అంతకన్నా ముందే మనం రీకాల్ చేసేసుకున్నాం, కాబట్టి రీకాల్ చేశాక ఎక్స్పెల్ పనిచేయదు. కానీ రష్యన్లు నలుగురిని ఎక్స్పెల్ చేశారు. కారణం ఏమిటి? వీళ్ళు మా దేశంలో జోక్యం చేసుకుంటున్నారు. ఏం జోక్యం చేసుకున్నారు? రష్యా కెనడా రక్షణ మంత్రి అయినటువంటి, అప్పటి రక్షణ మంత్రి అయినటువంటి క్రిస్టియా ఫ్రీలాండ్, ఈమె నాజీ సమర్థకురాలు అని చెప్పి బయటపెట్టింది. ఎందుకంటే ఆమె తాత, ఆయన పేరు మిఖాయిలో చోమియాక్, ఆయన నాజీల కొలాబరేటర్, నాజీలకు సహకరించినటువంటి యుక్రేనియన్ మూలానికి చెందిన వ్యక్తి. నాజీలకు మద్దతుగా జర్నలిజం చేశారు, నాజీలకు మద్దతుగా ఆయన సభల్లో మాట్లాడాడు. నాజీల గూఢచారి సంస్థ అయినటువంటి ఎస్ఎస్కి మెంబర్గా ఉండేవాడు ఆయన. ఏ రోజు కూడాను తన నాజీ మద్దతుని దాచుకోలేదు. కెనడాకి 2వ ప్రపంచ యుద్ధం కాగానే పారిపోయి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన కెనడాలో కూడాను చాలా కాలము హిట్లర్కి మద్దతుగా కార్యక్రమాలని నిర్వహించాడు. ఆయన మనవరాలు క్రిస్టియా ఫ్రీలాండ్. ఆ క్రిస్టియా ఫ్రీలాండ్ అసలు మా తాత నాజీ మద్దతుదారు కాదు అని చెప్పి మొదట అబద్ధం చెప్పింది. తరువాత బుకాయించి, లేదు ఆయనకు నాజీలతో సంబంధం ఉన్నా కెనడాకు వచ్చిన తర్వాత ఏమీ చేయలేదంది, కెనడాలో కూడా చేశారని చెప్పిన తర్వాత జవాబివ్వడానికి బదులు, సంజాయిషి ఇవ్వడానికి బదులు, క్షమాపణ చెప్పడానికి బదులు రష్యన్ డిప్లొమాట్స్ని పంపించేశారు. 2023 సెప్టెంబర్లో కెనడా యారోస్లావ్ హూన్కా అనేటటువంటి ఒక 2వ ప్రపంచ యుద్ధ వీరుడిగా చెప్తూ ఒక ఆయనకి సన్మానం చేశారు. ఆయన 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న మాట వాస్తవమే, కానీ ఆయన పాల్గొన్నది నాజీలకు మద్దతుగా, హిట్లర్ సైనికుడిగా. హిట్లర్కి వ్యతిరేకంగా కెనడా, అమెరికా ఇవన్నీ కూడాను కలిసి పోరాడినాయి. సో హిట్లర్తో అతనితో ఉన్నటువంటి సంబంధాలు, నాజీలతో ఉన్న సంబంధాలని తెలిసి కూడా దాచిపెట్టి కెనడియన్ ప్రభుత్వం అతనికి సన్మానం చేసే ప్రయత్నం చేసింది. చాలా గొడవ జరిగిన తర్వాత, సన్మానమైన తర్వాత సంజాయి శీలించుకున్నారు. సో నాజీలు కెనడాలో ఆశ్రయం పొందారు. అదేవిధంగా 1990 ప్రాంతంలో అల్జీరియన్ ఉగ్రవాది అయినటువంటి అహ్మద్ రెసామ్, ఇతనికి కెనడా ఆశ్రయం ఇచ్చింది. కెనడా ఆశ్రయం ఇచ్చిన తరువాత కెనడాలో ఉంటూ, కెనడాలో సంపాదిస్తూ జీవిస్తూ, ఇతను లాస్ఏంజలీస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అమెరికాలో ఉన్నటువంటి లాస్ఏంజలీస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని 1999 అక్టోబర్లో పేల్చేసేందుకు కుట్రపడ్డాడు. అదృష్టవశాత్ అది ముందుగా పట్టుబడింది. ఇప్పుడు ఖలిస్తానీలకు కూడాను ఈ రకమైన ఆశ్రయం కెనడా మొదటి నుంచి ఇస్తూ వస్తోంది.
కనిష్కా విమాన పేలుడు ఏదైతే జరిగిందో 1985 ప్రాంతంలో జరిగింది, దానికి పరంజీత్ పమ్మి ఉగ్రవాది అతనే ఈ మొత్తం పేలుడికి సూత్రధారి, ఆయనకు కెనడా ఆశ్రయం ఇచ్చింది. ఇప్పుడు ఈ రకరకాల గ్యాంగ్స్కి, నేరగాళ్ళకి, ఖలిస్తానీలకి కెనడా ఆశ్రయం ఇస్తుంది. కాబట్టి కెనడాని హ్యాబిట్యువల్ అఫెండర్ అంటే ఏదో తెలియక తప్పు చేసే వ్యక్తి కాదు, ఉద్దేశపూర్వకంగా అదే తప్పును పదే పదే చేసేటటువంటి వ్యక్తిగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కెనడా ఈజ్ అన్ హ్యాబిట్యువల్ అఫెండర్. ఈ రకమైనటువంటి ఉగ్రవాద శక్తులని ప్రోత్సహించడం కెనడా మొదటి నుంచి చేస్తోంది, నేరగాళ్ళని ప్రోత్సహించే పని చేస్తోంది. పర్యవసానంగా ఈరోజు ఈ రకమైనటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడాను కెనడాని ఆశ్రయస్థలిగా భావిస్తున్నాయి, ఒక స్వర్గధామంలాగా భావిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.